హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం తేజ మన వీక్షకులు కూడా నా నమస్కారం ఓకే సో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు షడన్గా రాజీనామా చేశారు మరి ఆయన రాజీనామా తెలంగాణ ఎలక్షన్స్పై ఎలాంటి ప్రభావం చూ అంటే తేజ గారు ఈయన కాసాని జ్ఞానేశ్వర్ గారి రాజీనామా అనేది ధర్మాగ్రహం అంటే ధర్మం ఉందా ఆగ్రహంలో ఎందుకంటే ఫస్ట్ తెలుగుదేశం కూడా కాసానికి జ్ఞానేశ్వర్ గారిని అధ్యక్షుడిగా పెట్టి పార్టీని రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి ఇక్కడ అనే ఉద్దేశం మీదే పెట్టారు ఇక్కడ పోటీ కూడా కొంత చేయాలి కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఎక్కడైతే తెలుగుదేశంకి మొదటి నుంచి బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి ఏంటంటే దాని మొదలన్ను గెలిచినా గెలవపోయినా తెలుగుదేశం ఓట్స్ కన్సాలిడేట్ అవుతాయి ఒక మళ్ళీ తెలుగుదేశం ఓటర్లందరినీ సమీకృతం చేయటానికి అనే ఉద్దేశం మీద పెట్టారు అయితే ఏమైందంటే ఈయన పెట్టిన తర్వాత అటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు ఖమ్మంలో బహిరంగ సభ కూడా పెట్టారు చాలా బ్రహ్మాండమైన విజయం సాధించింది సక్సెస్ అయింది అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు తర్వాత ఇట్లాంటి సభలు ఇంకా కొన్ని పెట్టాలని అనుకున్నారు కానీ మరి ఎందువల్ల అది ఆ తర్వాత కార్యరూపం అయితే దాల్చలేదు కొంత యాక్టివిటీ కాసా జ్ఞానేశ్వర్ గారు తీసుకువచ్చాడు తను అధ్యక్షుడు అవ్వగానే అంతకుముందు అధ్యక్షుడికి టైంలో ఎంత పెద్ద తెలుగుదేశం గురించి ఎవరు చర్చించుకునేవాళ్ళు కాదు కానీ కాసాని జ్ఞానేశ్వరు అధ్యక్షుడు అయిన తర్వాత తెలుగుదేశం అనేది మళ్ళీ చర్చల్లోకి వచ్చింది ప్రజల్లో దృష్టిలో కూడా పడింది కాకపోతే మొన్న అప్పుడు వచ్చిన సిచ్యువేషన్ సడన్గా కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఊహించని రాజకీయ పరిణామాలు జరిగినాయి అవును అవి కొన్ని కంటికి కనిపించాయి కొన్ని కంటికి కనిపించినవి కూడా ఉన్నాయి ఇందులో అందువల్ల ఏం చేసిందంటే తెలుగుదేశం తెలుగుదేశం ఒకటేంటి జాతీయ స్థాయిలోనూ ఆలోచించుకోవాల్సి వచ్చింది ప్రాంతీయ స్థాయిలో ఆలోచించుకోవాల్సి వచ్చింది అంటే ఇటు తెలంగాణలో ఒక పద్ధతి ఆలోచించాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఒక పద్ధతి ఆలోచించాల్సి వచ్చింది అంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉన్నాయి మళ్ళీ నేషనల్ పాలిటిక్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని విధాన నిర్ణయాలు చేయాల్సి వచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నిటికీ మించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఐటీ కానీ కొందరు బాగా కోర్ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద చేసిన హేళన వ్యాఖ్యలు తర్వాత మాకేం సంబంధం అక్కడెక్కడో అరెస్ట్ అయితే ఇక్కడ ఏంటి అని డిజైనింగ్ చేసుకోవటం మీకు అక్కడికి ఇక్కడికి ఏంటి సంబంధం ఇక్కడ ఎందుకు మీరు శాంతి భద్రతలు సృష్టిస్తారు అని మాట్లాడిన మాటలు కొంచెం వీళ్ళకి మనసు నొప్పించినాయి ఎవరైతే ఈ తెలుగుదేశం అభిమానులు ఉన్నారో ఎప్పుడైతే తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయటం లేదో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అభిమానులుగా మారిపోయారు రకరకాల ఎలక్షన్లో వాళ్ళకి ఓట్ చేశారు ఆ సంగతి కేసీఆర్ గారికి తెలుసు కేటీఆర్ గారికి కూడా తెలుసు హరీష్ రావు గారికి కూడా తెలుసు అది బహిరంగ రహస్యమే తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి దీంట్లోనే చేరారు టీఆర్ఎస్లో ఇప్పుడు గాంధీ గారు కానివ్వండి ఇక్కడ మన హిల్స్ గోపీనాథ్ గారు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా టీఆర్ఎస్లోనే చేరిపోయారు అయితే ఎప్పుడైతే అసలు టీఆర్ఎస్కినూ టీడీపీ ఇక్కడ ఉండే కార్యకర్తలు దాంట్లోకి వెళ్ళిపోవడానికి పెద్ద ఎఫర్ట్ ఏం చేయలే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయింది వీళ్ళు ఇతరతో ఎవరితో ఎలైన్ అవ్వలేక అంతకుముందు ఆయన కూడా కేసీఆర్ గారు టీడీపీలో ఉన్న వ్యక్తే కదా టీడీపీ వాళ్ళతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి ఆయన మొదటి ఎమ్మెల్యే అయింది కూడా టీడీపీలోనే ఎనభై మూడులో ఫస్ట్ సీట్ ఇచ్చినా ఆయన గెలవలేకపోయారు సిద్దిపేటలో తర్వాత ఎలక్షన్లో గెలిచారు ఇక అప్పటి నుంచి టీడీపీలో ఆయన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చేశారు దీంట్లో మన గారి టైంలో ఇప్పుడు ఏమైందంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అరెస్ట్ తర్వాత ఈ మనోభావాలు దెబ్బతిని వీళ్ళందరూ ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే మనం ఎంత ఓన్ చేసుకున్న టీఆర్ఎస్ మన ఓన్ చేసుకోవట్లేదు మన నాయకుడు ఈ హైదరాబాద్ అభివృద్ధికి ఐటీ అభివృద్ధికి ఇంత కృషి చేసి మనకి జీవనోపాధి కల్పించిన వ్యక్తి చంద్రమో చంద్రబాబు గారు అట్లాంటి ఆయన అరెస్ట్ చేస్తే మనం చిన్న నిరసన చేయటానికి కూడా ఒప్పుకోలేదు పోలీసులు పెట్టడం లాఠీ చార్జ్ చేయటం అనవసరంగా అంటే తర్వాత మళ్ళీ ఆ కంపెనీలకి కంప్లైంట్ చేయటం వీళ్ళ మీద ఇప్పుడు ఐటీ కంపెనీలు అనేవి ప్రైవేట్ కంపెనీలు తేజ గారు జాబ్ అనేది చాలా అక్కడ సున్నితం ఏమన్నా ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్స్ చాలా ఈజీగా తీసేయగలవు ఏం గవర్నమెంట్ జాబులు కాదు కదా అట్లా కొంత వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అట్లాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్కి అయితే మాత్రం ఈసారి మనం దూరంగా ఉండాలి అనే భావన వచ్చింది ఇప్పుడు కనుక టీడీపీ కనుక కంటెస్ట్ చేస్తే టీడీపీకి వీళ్ళు వేస్తారు ఓటు కానీ పెద్ద ప్రయోజనం లేదు ఒక నియోజకవర్గంలోనో రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలిస్తే వచ్చే పెద్ద ప్రయోజనం లేదు ఒకవేళ ఈ ఓట్లు మాలన గెలవలే గెలవగలిగేంత ఓట్లు ఉంటాయని కూడా అనుకోవడానికి వీలు లేదు కాబట్టి వెంటనే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాగా స్పందించారు వీళ్ళకి ప్రోయాక్టివ్గా వీళ్ళకి వీళ్ళు ఈ ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వీళ్ళని ఈ కాంగ్రెస్ దగ్గరికి తీసుకోవడంతో ఈసారి కాంగ్రెస్కి వద్దామనే ఒక నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా టీడీపీని ఏం కోరుతున్నారంటే మీరు పోటీ చేయకపోవటం మంచిది ఈసారి నుంచి ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు గ్రామస్థాయి నుంచి స్ట్రెంగ్తన్ చేసుకునే చేయండి ఈ ముప్పై రోజుల్లో జరిగే పెద్ద ఉపయోగం అయితే లేదు అనే ఉద్దేశం మీద కానీ ఇది కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే ఆయన ఒక అధ్యక్షుడిగా ప్ర ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బీసీఎల్లో కార్యకర్తల్లో ఒక రివైవ్ చేయడానికి ఒక ఊపు తీసుకొచ్చాడు కొందరు ప్రామిస్ కూడా చేశాడు మనం పోటీ చేస్తున్నాము మీకు ఫలానా ఫలానా నియోజకవర్గం అని వాళ్ళు ఎంతో కొంత అక్కడ చెప్పుకుని ఉంటారు కదండి కొంత ఖర్చులు కూడా పెట్టుకుని ఉంటారు నియోజకవర్గంలో కొంత ప్రీ ప్రిపరేటరీగా మరి ఆయనకి సహజంగా ధర్మాగ్రహం తర్వాత ఆయన మాట పోయింది కదండి అది కొంచెం ఆయనకి ధర్మాగ్రహం కలిగిన మాట వాస్తవం దాంతో ఆయన వెంటనే పార్టీ మీద కొంచెం వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు బహుశా మరి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుంటారు మరి ఏం జరుగుతుందో తెలియదు ఆయన బహుశా కాంగ్రెస్లో జారుతారని కూడా అంటున్నారు ఓకే ఒకవేళ కాంగ్రెస్లో జారుతారా బీఆర్ఎస్లో జారుతారా మనం అప్పుడే నేనైతే వ్యక్తిగతంగా చెప్పలేను కానీ ఏదో పార్టీలో మాత్రం జారుతారు ఎందుకంటే కొంచెం ఆయనకి బీసీ వర్గాల్లో బలం ఉంది తర్వాత వ్యక్తిగతంగా ఇంత అంత పలుకుబడి కూడా ఉంది అది కాసానికి జ్ఞానేశ్వర్ గారిని అధ్యక్షుడిగా పెట్టి పార్టీని రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి ఇక్కడ అనే ఉద్దేశం మీదే పెట్టారు ఇక్కడ పోటీ కూడా కొంత చేయాలి కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఎక్కడైతే తెలుగుదేశంకి మొదటి నుంచి బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి ఏంటంటే దాని మొదలైన గెలిచినా గెలవపోయినా తెలుగుదేశం ఓట్స్ కన్సాలిడేట్ అవుతాయి ఒక మళ్ళీ తెలుగుదేశం ఓటర్లందరినీ సమీకృతం చేయటానికి అనే ఉద్దేశం మీద పెట్టారు అయితే ఏమైందంటే ఈయన పెట్టిన తర్వాత అటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు ఖమ్మంలో బహిరంగ సభ కూడా పెట్టారు చాలా బ్రహ్మాండమైన విజయం సాధించింది సక్సెస్ అయింది అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు తర్వాత ఇట్లాంటి సభలు ఇంకా కొన్ని పెట్టాలని అనుకున్నారు కానీ మరి ఎందువల్ల అది ఆ తర్వాత కార్యరూపం అయితే దాల్చలేదు కొంత యాక్టివిటీ కాసాని జ్ఞానేశ్వర్ గారు తీసుకువచ్చాడు తను అధ్యక్షుడు అవ్వగానే అంతకుముందు అధ్యక్షుడికి టైంలో ఎంత పెద్ద తెలుగుదేశం గురించి చర్చించుకునే వాళ్ళు కాదు కానీ కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయిన తర్వాత తెలుగుదేశం అనేది మళ్ళీ చర్చల్లోకి వచ్చింది ప్రజల్లోగా దృష్టిలో కూడా పడింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తేజ గారు మన వీక్షకులు కూడా